మహిళలు తలంటూ స్నానం చేయడానికి నియమాలు. ఏ రోజున తలకు స్నానం చేయాలంటే హిందూ మతంలో వారంలో కొన్ని రోజుల్లో జుట్టు గోర్లు కత్తిరించడం నిషేధం. అదే విధంగా మహిళలు వారంలోని కొన్ని రోజుల్లో నెలలోని కొన్ని తేదీల్లో కూడా తలంటూ స్నానం చేయడం నిషేధించబడింది. తలకు స్నానం చేయడానికి ఈ నియమాల వెనుక మతపరమైన కారణాలు మాత్రమే కాకుండా జ్యోతిష శాస్త్ర కారణాలు కూడా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గణపతి పూజకు అంకితమైన సోమవారాలు, గణేష పూజకు అంకితమైన బుధవారం, లక్ష్మీనారాయణుని ఆరాధనకు అంకితమైన గురువారాల్లో మహిళలు తలంటుకోరాదు. హిందూ విశ్వాసం ప్రకారం ఈ మూడు రోజుల్లో తలంటుకోవడం మహిళలకు దురదృష్టాన్ని తెస్తుంది. ఋతుక్రమం తర్వాత ఎప్పుడు తలకు స్నానం చేయాలంటే హిందూ విశ్వాసం ప్రకారం ఒక మహిళ ఋతుక్రమం మూడు రోజుల తర్వాత ముగిస్తే నాలుగవ రోజున తలకు స్నానం చేయాలి, లేదా ఐదవ లేదా ఆరవ రోజున ముగిస్తే ఆమె ఎనిమిదవ రోజున తలకు స్నానం చేయాలి. అయితే ఏ కారణంతోనైనా స్త్రీ తల అంటుకోవాల్సి వస్తే తల స్నానము చేసే నీటిలో ఒక టీ స్పూన్ రాక్ సాల్ట్ వేసి అప్పుడు తలకు స్నానం చేయాలి.